దందలు అక్రమ భూములు ఆగవాగం చేతలు సిడుగు చేతలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే వరుస పెట్టి ఎన్నున్నా ఏం కాచుకుందాం పోదామా దుమ్ము దుమారం అమ్మ పెట్టదు అడుక్కొని మీరు మీరే ఒద్దించుకోని మీరు మీరే అవరించుకోరు మళ్ళీ మీద ఏమన్నా అంటే ఈ పంత వాళ్ళ కొట్టు మరొక అట్టనే ఉంటుంది దంద అంటే ఎట్లు ఉండాలి రాజకీయ నాయకునికి జోకెట్టువంటికి ఉండాలి ఇక వాళ్ళు లేపేటి వాళ్ళకు ఉండాలి వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు ఇంకెవడన్నా నడిమిట్లో పోయి అనుకో ఎవడను అని కంప్లైంట్ ఇచ్చిన మీదనే ఇక వాడిని లోపలేసి వాళ్ళని ఈ పంత వాళ్ళ కొడతారు పేయంత చూలేదా నేరలో ఏమైంది ఇక అదే సార్లు నడుస్తున్నారు అనుకో రాదురి అరే ఇసుక దందమాఫియాలు బంధువు అని చెప్పి కళాకారులు అన్నలు అంతా కూడా పాటలు కట్టి పాడి అని చేసిరు కానీ ఎక్కడ ఇసుక ట్రాక్టర్లు ఎక్కడ మొత్తం కొట్టుడే కొడుతున్నారు రొప్పుడే రొప్పుతున్నారు ఇక జర్ర చీకటి పడ్డది అర్ధమరాత్రి అయిందంటే కథమే చెక్కుమని లైట్లు వస్తాయి ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు పోతనే ఉంటాయి అగో ఇది ఎక్కడ కథరు అన్యాయం అవుతున్నది అని చెప్పేసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేస్తే ఇక పోలీసు వాళ్ళంతా కూడా సర్కారు వీళ్ళు తాగుకుంటా ఆగమాగం చేసుకుంటా ఇక వాళ్ళకు నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇతన్ని లేపేయండి ఇక ఈయనని లేపేస్తేనే మీరు అంతా కూడా చక్కగా ఉంటారని చెప్పేసి వీళ్ళు చెప్పుడు నాకు ఇప్పుడు ప్రాణాని ఉన్నదని చెప్పేసి అన్నీ ఎట్లా చెప్తున్నాడు మరి ఇందామా మరి పురాతన అర్థమైతుంది ఎంటసిరి వచ్చాడ మాట్లాడదాం ముందుగా అయితే మండల మండలం మా అంగూరు గ్రామానికి చెందిన నా పేరు గుణేరాజ్ రాజ్ అయితే ముస్తాబాద్కు చెందిన ఎస్ఐ గారు ఎస్ఐ వెంకటేశ్వర్లు నా మీద అక్రమంగా ఇసుక ట్రాక్టర్ పట్టిస్తే గడ్డి బండి అని చెప్పేసి మూడు సెక్షన్ల మీద నాకు మీద కేసులు పెట్టిండు అదేవిధంగా మొన్న విలేకరులను ప్రెస్ మీట్ ఉందని చెప్పేసి ఫోన్లు లోగోలు లాక్కొని లోపలికి పిలుచుకొని సిఐ ఆధ్వర్యంలో మొత్తం ఆ ఫోన్లో ఉన్న డాటాను డెలిట్ చేసి ఆ మీ పైన అక్రమంగా కేసులు పెడతానని చెప్పేసి ఒక ఇద్దరు విలేకర్ల మీద కేసులు పెట్టారు అదే కాకుండా మా మీద నిన్న రాత్రి హండ్రెడ్ డాలర్ ఫోన్ చేస్తే మూడు సార్లు ఫోన్ చేస్తే ఒకసారి రిప్లై ఇచ్చి అది ఇసుక ట్రాక్టర్ లాగా పోతే ఏముంది అని చెప్పేసి మమ్మల్ని అడిగాడు అచ్చి మా ఆమూరు గ్రామంలో ఇసుక ట్రాక్టర్ ఓనర్లకు దేవరాజు అనే వ్యక్తి ఇసుక ట్రాక్టర్లను ఇట్లా చేసి మాకు కాల్ చేసిండు మీ ట్రాక్టర్లు నడవాలంటే దేవరాజు అనే వ్యక్తిని చంపేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వెళ్ళిండట నాకు ప్రాణభాయం ఉంది దీనిపై పై అధికారులు దృష్టి సారించి నాకు ఏదైనా సేఫ్టీ చేయాలని కోరుతున్నాను ఆ ఇన్నారు కదా గదా నట్ట ముచ్చట మళ్ళా ఇది ఏంటో కాదులా మన ట్విట్టర్ మంత్రి కేటుఆర్ సార్ నియోజకవర్గం అనే కడ జరుగుతున్నది కతి ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నదా అని చెప్పేసి వాంతా కూడా చేసి నేను చెప్తే ఇక పోలీసు వాళ్ళు ఇసుక కొట్టేటోళ్ళంతా కుమ్మకా అయిపోయి ఇప్పుడు నా మీదకి వస్తున్నారు అని చెప్పేసి కోసవాడుతున్నాడు అన్న మరి వాజయ ఇప్పుడు ఈ తెలంగాణలో ఇక న్యాయం చేసేటోళ్లకు న్యాయం ఎలా జరుగుతుంది చెప్పుండ్రి అన్యాయం తప్ప అని అంటున్నారు మరి ముచ్చట ముందుగా తెలిసిన పబ్లిక్ అంతా కూడా కానీ ఏమి తెలిసినా కూడా ఏం చేసినట్టు లేరు మొత్తం అధికారమంతా వాళ్ళ చేతిలో ఏమన్నది ఇక ఆడుతున్నారు ఆట అని చెప్పి అనుకొస్తున్నారు మరి పబ్లిక్ అయితే హోపల్లా జర్రా గంటిలు ముద్దుగా అయ్యే రాదు ఒకడు గంటిలు తీసుకుపోయి గనుడు అయింది ఇక నువ్వు ఓయ్ అమ్మ ఉన్నది ఉన్నట్టే చెప్తుంది కదా ముచ్చట పడైపోను గనుడు అయితో గను ఆనో ముందుగా అయితే లేకపోతే పెద్ద చెప్తుంది నువ్వు చెప్పిన గనుడు గురించి విను అయ్యయ్యో అప్పటి నాయకులు చెప్పంగా కూడా అద్దనంగా మేమంతా ఓటు వేసుకొని ఆగమం చేసుకుంటే ఇప్పుడు మమ్మల్ని మంచిగా చేస్తాడేమో అనుకుంటే మొత్తం ఆడియాగం చేసి ఆకులవాడేసిన కథనే చేస్తున్నాడు కదా పోసటి సారు ఈ అవా ఇంతగా ఉండాలి గింతగానం అధుమారం ఉంటుంది తెలంగాణలో అబ్బాబాబా అవా గట్లయితది ఇట్లా అవుతుంది ఇవి బతుకులన్నీ మంచిగా ఉంటాయి ఇవి పూరగడ్లకు నౌకరులు వస్తాయి అని చెప్పేసి విన్నతో ముద్ద పెట్టిన మాటలు చెప్పి ఇవి ఇప్పుడేమో కాకులవి ఓడుస్తున్నారు గద్దలై తింటున్నారు మమ్మల్ని అనుకుంటా ఈ అవ్వ చూడండి ఎట్లా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నది ఓ పారి పొల్లు పొల్లు తీడుతున్నది పోసేటి సార్ని అయితే గట్టిగా నేర్చుకున్నది ఓపారి మా అడ్డు పోనీ అన్నాడు ఇప్పుడు ఎట్ల ఎట్లాగ ఉన్నాడు మా అట్లు పోనీ అన్నాడు మేము అదిల కాలి మేము నాటం చేసుకుంటుంటివి మాకు పంటల మన్ను పోసిండు కూర్చున్నాడు ఇప్పుడు మంచిగా చేస్తు ఇంకొక ఎందుకు అడిగే తెలంగాణ మాకు ముంచుండు మాకు పంటలు ముంచుండు ఆ ముండు మాకు నూట చచ్చిపోతుంది అడుగు చేసి అట్లా ఇరవై ఎకరాలు వేస్తున్నాడు నువ్వు వస్తాడా ను ఆ ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట ఈ గ్రమగాలి ఎత్తు వస్తా అనుకుంటా అబ్బో ఇక మేము మంచిగా అనుకున్నాం కానీ ఇట్లా ఆయన్ని చేస్తాలో ఆ అవి తెచ్చినాం ఇవి తెచ్చినాం అనుకుంటా అన్ని పొంకరాల మాటలు తప్ప చేసింది ఏమున్నది సారు నువ్వు అని అనుకుంటా చెప్తున్నది ఇక మొత్తం మీద అయితే తెలంగాణ ప్రజలను ముంచిండు అనుకుంటే ఇక అవ్వ మాటలనే ఇన్నారు కదా ఎట్టెట్లన్నదో సారు నైతే కొన్ని జోక మాటలు కూడా ఆడింది మరి ఇక తెలంగాణ అంతా కూడా తెరలు తెర్లు అయిపోతున్నది అని చెప్పేసి అమలక్కలు ఎక్కడో అక్కడ కూడా ఇట్లా బొబ్బ కొడుతున్నారు మొత్తుకుంటున్నారు మరి సార్ చూసి ఏమన్నా సపోర్ట్ చేస్తాడా లేకపోతే సడి సపోర్ట్ లేకుండా గట్టనే ఉంటాడా చూసుకుంటా పోవాలి మరి అన్ని చూస్తాడంట కదా వీడియోలు అని అంటున్నారు పబ్లిక్ అంతా కూడా ఉన్నదే గుంట రెండు గుంటలు జాగైతే అది కూడా గుంజుకునేటట్టు ఉన్నారు కదా ఇల్ల ఘోరం పాడైపోను అంత బక పేదోళ్ళ మీదే పడతారయ్యా మరి పడకపోతే ఏం చేస్తారు పొల ఏడాలు కాకుంటే ఆడ అన్నట్టు ఇక గుంజుకునుడు దాచుకున్నాడే వాళ్ళ పని ఇక చూడు నీ మైనింగ్ పేరు మీద ఈ పేరు మీద ఆ పేరు మీద పేదోని భూములు గుంజ వాళ్ళ ఖాతలాలు వేసుకోను ఇదేం తారీఖు చెప్పిన పాలన అయ్యో మళ్ళీ దీనికి బంగారు తెలంగాణ అని ఓ పెద్ద పేరు ఆ దొరికిన కాడికి కబ్జా పెట్టాలి దోసుకొని జోలేసుకోవాలి ఏమన్నా అంటే అక్రమ కేసులు పెట్టాలి లేకపోతే ఆగమాగ వీపు సాఫ్ చేసి కొట్టాలి ఇక లేకపోతే వార్నింగ్లు ఇచ్చి తుపాకులు చూటు పెట్టాలి ఇక ఇదే నడుస్తున్నది కదా తెలంగాణలో ఇప్పుడు అంతా కూడా ఇక మరి సర్కారు ఇట్లా చేపిస్తున్నారా లేకపోతే చేతికింది నోళ్ళకి ఇట్లా చేస్తున్నారా తెలియదు కానీ మొత్తం మీద సామాన్యుల భూములకు సూటు పెట్టి వేసుకొని పోదాం అనే ఉన్నారు కదా ఇక చూడండి పది ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా కూడా న్యాయం జరుగుతలేదట అన్న అన్న కు చెప్తానే ఉన్నాడు అందరు కూడా ఒకటై కుమ్మక్క ఇది చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి నేను పోయినా గానీ ఏ పార్టీలు కూడా నాకు ఇది చేస్తలేవని చెప్పేసి ఎంత కోసంతో చెప్తుండో చెప్తుండవు ఇందా ఒక పారి ఏది ముచ్చట ఎక్కడెక్కడ కథ అనేది మాది చీపున గ్రామము నేను వడ్డే జంగేని లక్ష్మయ్య కొడుకుని వడ్డే జంగ పది సంవత్సరాలు ఎక్కిరు పది సంవత్సరాల నుంచి కూడా మాకు ఎట్టి సహకారం ఇస్తలేరు వీళ్ళు దొంగతనంగా జంగరెడ్డి అని మైనింగ్ తీసుకున్నాడు మాకు ఏం తెలియకుండా ఒక అగ్రిమెంట్ లేదు ఒకరు సంతకం పెట్టలేదు మా అయ్యలు పెట్టలే మేం పెట్టలేదు వీడికి వస్తే బియ్యార్ వాళ్ళని ఊరోళ్ళని తాగిపిచ్చి ఆ జంగారెడ్డి అనే అతను పోలీసు వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళందరూ కూడా మమ్మల్ని చేయి చేసుకున్నారు ఊరోళ్ళు తాగిపిచ్చి ఒక అతను అమ్మని దిగుతాం లంచే కూడక నీ పిన్న అన్న ఇట్లా కూడా అని చూపించారు చేసుకుని పైకి వచ్చి ఆ రోజు కూడా మా మీదకి నైట్ మూడు రోజులు కూడా మేము లోడ్ కాల్ చేయించినాము టిప్పర్ కాల్చి చెప్పాము లేబర్ వస్తే కూడా లేబర్ నిల కొట్టిస్తే కూడా జంగారెడ్డి తాగిపిచ్చి మరీ మరీ తాగిపిచ్చి రచ్చ కొట్టిపిచ్చి దాని మీద కేసు పెడతాం మేము ఏమైనా సరే వాడిని మాత్రం ఇడవద్దు అని చెప్పి సంపాదన చెప్పిండు జంగారెడ్డి ఆల్రెడీ మళ్ళీ అది కూడా మళ్ళీ ఆఫీస్ కూడా వెళ్ళాము మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే కూడా మీ పేపర్ లేదు ఏది లేదు మేము అన్నకపోతే ఒక తాగువ తలం చేసాడు జంగారెడ్డి ఎంఆర్ఏ ఏం చేస్తాడు ఫోన్ చేస్తాడు జంగారెడ్డి ఎంబేట్లా ఫోన్ చేసేయమంటాడు వాడి తాయి వచ్చిండు పోలీస్ కంప్లైంట్ ఇది ఫస్ట్ అని లోపటే అని చెప్తాడు జంగారెడ్డి ఆడికి ఆడికెళ్ళి ఎంఆర్ఓ బయట కూడా వచ్చిండు మీకు ఏం న్యాయం కావాలంటే మాకు ఏ న్యాయం చేయలేదు ఇంతవరకు ఆడికి ఆడికెళ్ళి మైనింగ్ ఆఫీస్ పోయినాం మా భూమి మాకు కావాలంటే నిన్న జంగారెడ్డిని కూడా నిన్న దాచిపెట్టి లోపట దాచిపెట్టి పక్కకు పెట్టి కూడా మైనింగ్ ఆఫీసర్ మీకు పొలం రాదు మేము అగ్రిమెంట్ ఆయనకి ఇచ్చేసినాం మీరు ఏం చూపి అని మాట్లాడుతున్నాడు మా పొలంలో ఎంచు మించు ఒక పది కోట్లు ఖర్చు పెట్టినా ఆ గుట్ట కదలేదు మా దాంట్లో అట్లా ఓపించిండు దౌర్జన్యం ఏమన్నట్టు దౌర్జన్యం ఎవరు అంటే వడ్డే జంగేయ మెయిన్ ఇంట్లో అని చెప్తున్నాడు అక్కడ మొత్తం మీద అయినా మేము ఏం చేయాలి సార్ ఇప్పుడు మాకేం అర్థమైతే లేదు ఇప్పుడు ల్యాండ్ గురించి మాకున్నదే గిది ఈ ఆధారం కూడా లేకుండా చేసిండు మొత్తం మీద ఇగో ఈ మైనింగ్ చూడు సార్ ఎంత చేసుకున్నాడు మొత్తం అదే ఇగో ఇదంతా మొత్తం నలభై రెండు ఎకరాల ల్యాండ్ ఇది మొత్తం ఇంత పొలం ఆగమాగం చేసి మమ్మల్ని ఇలా దున్నుకోకుండా చేసాడు మొత్తం జంగారెడ్డి అని అతను ఒక గుండె కింద మొత్తం ఏం చేస్తున్నాడు ఒక గూండ ఆయన రౌడీలో పెడుతున్నాడు రౌడీలో పెట్టి పిచ్చి వాళ్ళు వస్తే మాత్రం వేడికాడికి ఉతికి కొట్టేరు మీరు అని చెప్తున్నాడు ఆయన మేము ఏం చేయాలి మాకు ఎవరు సహకరిస్తలేరు ఇప్పుడు ఒక బీజేపీ దగ్గరికి పోయినాము ఇక్కడ టీఆర్ఎస్ దగ్గరికి పోయినాము ఎవ్వరు మాకు రాజకీయాలు సహకరిస్తలేరు అందరు ఇంట్లో పాల్గొన్నారు ఇలా ఈ మైనింగ్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే సాహు కూడా ఫుల్ సపోర్ట్ ఉంది ఆయనకు ఎమ్మెల్యేది జంగారెడ్డి ఏమని అంటే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు సిఏ దగ్గరికి పోయినాం సిఏ కూడా ఆయన సహకరించలే టిప్పలు పట్టుకొని చెప్తాడు సీఏ సా సిఏ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన ఫోన్ చేస్తాడు ఫోన్ చేసినాకల్లా మాకు పై నుంచి ఆర్డర్ వచ్చింది మేము ఏం చేయమని సిఏ సాపు అంటాడు మేము దానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి మాకు ఏ న్యాయం జరుగుతలేదు మాకు ఇక్కడ మీరేదాన్ని ఒక న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మేము విన్నారు కదా గద నటం వచ్చాట గంజి నీళ్ళు తాగి బతికేటోళ్ళము ఈ భూముల మీద మేము పొద్దున్నే ఉంచుకునేటమో ఇక వీటికి మైనింగ్ గీనింగ్ అని చెప్పేసి కబ్జా పెట్టుకొని ఇక తోడుకుంటా బాంబులు పెట్టి బ్లాస్టు చేసుకుంటా మొత్తం అంతా కూడా కడీలు వాతుకుంటా తిరిగే కాలం తయారైంది కదా ఇప్పుడు అంతా కూడా ఇక ఎటు చేసి సామాన్యుడే ఆగం అవుతున్నాడు మరి సమస్యల మీద గట్టిగా పోరాయ్యం లేవలేస్తారో ముంగటికి తెలియదు కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఏ లేదు మేము ముందుకొచ్చి గల్లవాటి జైలు వేస్తాం అనుకుంటా మాత్రం కరెక్ట్ ఏ చెప్తున్నారు ఇక పొద్దు చెప్తున్నారు కానీ ఏది కూడా చేస్తలేరు మరి మొత్తానికి అయితే ప్రజలకే అన్యాయం జరుగుతున్నది చూడండి రిగో ఇక అంతా కూడా మస్తు బాధ పడుతున్నారు పోసేటి సారు మా చెప్పు అని అంటున్నారు మొత్తానికి పబ్లిక్ అయిపోయిందా ఎన్ని రోజులు తెలిసి అంటున్నావా నువ్వు తెలివక అంటున్నావా ఎవరి గురించి అంటున్నావు నువ్వెవరి గురించి అంటున్నావు కాక ఇప్పటికే పరిశానయితు రెండు తెలుగు రాష్ట్రాలు బాగా మోసపోయినాయట ఇప్పుడైనా కలిసి రండి అంటుండో ఏం చేసి అరే అరే ఎట్లయితే కూడా ఇంటలే అరేళ్ళంతా కూడా ఇప్పుడన్నా మంచిగా చేసుకోవాలి లేకపోతే పరిచయా అవుతుంది ఎక్కడంటే అక్కడ మొత్తం ఎవరంటే వాళ్ళే అంత సభలు పెడుతున్నారు పెద్ద పెద్ద సభలు ఇక జనాలు కూడా మంచిగానే పోతున్నారు అడికి మరి నా పరిస్థితి ఎట్లా చెప్పు నేను ఎప్పుడు పెట్టాలి నాకెప్పుడు వస్తారు అంతగానం జనము అని చెప్పేసి ఇక పాలు కాక మల్లో పారు రంగంలో దిగిండి అనుకో మళ్ళీ అలా ప్రెస్ మీట్ పెట్టి ఇక మీరు అందరు కూడా కలిసి నా కాస్తే మన ప్రజాశాంతి పార్టీతో మనం అందరం కూడా ఏదాముడాయా నెత్తి కొట్టుకొని చెప్తున్నాం మీరు ఎందుకు అంతగానము రండి ప్రజాశాంతి పార్టీలో గలవుండి ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటా నేను కూడా మీ ఇల్లు ఇల్లు వస్తా అంతా సైకిల్ యాత్ర పాదయాత్ర ఇక కారు యాత్ర అన్ని యాత్రలు చేసుకుంటా నేను తిరుగుతా మనం అంతా రెండు తెలుగు రాష్ట్రాలను కాపాడుకుందాం అనుకుంటా ఇక ఎట్లాంటి ఉందో అన్న నోడు పంటే అయిందామో పార్య ఏమంటివి పాలన్నా ఓకే నేను తెలుగులో చెప్తున్నాను ఇంగ్లీష్లో చెప్తున్నాను ఎందుకు ఈ పనికిమాళ్ళ ఎమ్మెల్యే మినిస్టర్లు పోస్టులు ఎందుకు దేశం దేశం నాశనం అయిపోతుంటే అర్థం చేసుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై డియర్ ఫెలో సిటిజన్స్ ఎస్పెషలీ మై డియర్ తెలుగు ఇంకే పార్టీల్లో ఉండకండి ఇప్పుడున్న పార్టీలు అవినీతి పార్టీలు కావా అక్రమ పార్టీలు కావా కుటుంబ పార్టీలు కావా కుల పార్టీలు కావా దోచుకునే పార్టీలు కావా విడదీసే పార్టీలు కావా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా మంచి నాలెడ్జ్ ఉన్న హైలీ ఎడ్యుకేటెడ్ మీడియా బ్యూరో చీఫ్లు ఇక్కడ కూర్చున్నాను ఎన్ని ప్రశ్నలు వేసినా నేను ఎందుకు తేతగా వారికి జవాబిస్తున్నాను గౌరవంగా మీడియా మిత్రులకు ఉన్న సందేహాలన్నీ నేను ఎందుకు క్లారిఫైగా జవాబులు ఇస్తున్నాను అర్థం చేసుకోకపోతే అడుక్కు తినడం తప్పదు శ్రీలంక ఇరవై సంవత్సరాలు చెప్పాను విన్నారా కుటుంబ పాలనొద్దు అప్పుడు తండ్రి కొడుకులే చేసేవారు మహేంద్ర నమలు నమల పదహారు సంవత్సరాల నుంచి నా కొడుకులు అంటాడు అమెరికా వచ్చాడు నన్ను వాళ్ళకి ఇంటికి వెళ్ళాను అనేక సార్లు నేను అనేక డొనేషన్ ఏం చేశారు యాభై ఒక్క బిలియన్లు అప్పులు చేసేశారు దేశాన్ని తాకట్టు పెట్టేశారు వాళ్ళ ఆస్తులు దోచేసుకున్నారు చెప్పాను విన్నారా కుటుంబ పాలన వద్దంటే మరొక ముగ్గురు బ్రదర్లు తెచ్చేసి ఐదుగురు కుటుంబ సభ్యులు శ్రీలంకని నాశనం చేసేశారు ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారో చంద్రబాబు నాయుడు కుటుంబం ఆంధ్రాని ఏ విధంగా నాశనం చేసేసి ఏమేనంటే బాధుడో బాధుడు అట మరి ఏం చేసిందేటి నీకంటే ఎవరు చేశారు ఆయా బాధుడులు జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సంవత్సరాలు ఆయన ఎలాగా కంప్లీట్గా ఫెయిల్ అయిపోతాడని ముందే చెప్పాను ఫెయిల్ అయిపోయిన తర్వాత చెప్పాను ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడని చెప్తున్నాను మీరేం బాగు చేశారు రాష్ట్రాన్ని దేశాన్ని మీరేం బాగు చేశారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా నా ఆశీస్సులు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇంకా బుద్ధిలోనో తెలుగుదేశం పార్టీలో ఉంటారు తప్ప బుద్ధి ఉన్నవారు ఒక్కరైనా ఉండొచ్చా నేను నా ప్రాణాన్ని తెగించి మీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను వచ్చి తాపులు తింటూ సత్యం మాట్లాడుతున్నా ప్రాణాన్ని తెగించి నా దేశాన్ని నా రాష్ట్రాన్ని నేను రక్షించుకోగలను అమిత్ షా గారితో చెప్పాను ఫస్ట్ సమిట్లో ఏడున్నర లక్షల కోట్లు తెస్తా ఎందుకంటే డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఆయనకి ఇప్పించా అది ఒక దేశం నుంచి గవర్నమెంట్కి ఇప్పించా నలభై నాలుగు ప్రెసిడెంట్లు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆఫ్రికా నుంచి రప్పించా

ఇన్నారు కదా గద నటం ముచ్చట ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు అంతా కూడా అప్పులల్లా ముంచేసి కుప్పలు చేసి పారేసిన ఇక మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఉంటే గిట ఆగమైపోతారు జనం అంతా కూడా మొత్తం అయిపోతారు బర్వాత అవుతారు అనుకుంటే చెప్పుకొస్తున్నాడు ఇక మొన్నటితేప ఇక బాధ అట్లా బమైన నుంచి అయితే ఇంకా మస్తు మందిని కలుస్తున్నాడు అంత ఇది చేసి పారేస్తున్నాడు గట్టిగా చేసుకుంటున్నాడు ఇక షర్మిలెక్కల లెక్క ఇక్కడ ఓటు బ్యాంకు లేనే లేదు ఆమె కేవలస్తారు ఓటు అని చెప్పేసి అన్నప్పుడు ఇక ఆమె పాదయాత్ర పెట్టుకొని దండు దండు కాదు మంచిగానే ప్రజల్ని కూడగట్టింది కదా ఇక పాలు కాక గిట్ల అట్లనే చేస్తాడు కావచ్చు ముందు ముందు అంతా కూడా అని చెప్పి అనుకుంటున్నారు అంతా పబ్లిక్ కూడా ఇక ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్ని నిడిచిపెట్టి నాకేయండి ఓట అని చెప్పి పాలు కాక అంటున్నాడు ఇక ఈ ముచ్చట మీద ప్రజల స్పందన ఎట్లుంటుందో చూసుకుంటూ పోవాలి పాలన్నా పాలు కాక ఇక నీదే ఉంటది వస్తుందా అయ్యా నీకు నౌకరి అసలు ఉన్న మూడెంటకలు కూడా ఊసిపోయేటట్టున్నాయి ఇక ఏం చేస్తాం కాసేంటి పాలకులు దొరికిరు నమిత్ర సిద్ధ అంటే ఏమో అన్నట్టే ఉన్నది కథ అంతా చెప్పి చెప్పి ఏష్టకు వస్తున్నది కానీ నా ఒకరిచేటట్లు లేదు నాన్న పెట్టేటట్టే ఉన్నది కథ ఇక మొత్తానికి ఇటు బీజేపీ వైఎంఓలు కూడా ఎట్లా సీరియస్ అయితే చూడరు కొలువులు కొలువులు అని మా కొంపలు ముత్తరు తప్ప కొలువులు అయితే లేవు ఏ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది ఎందుకు అంతగానో మాటలు ఇడుస్తున్నారు మా మీద ఎట్లా కూడా ఇక మా గవర్నమెంట్ వస్తుంది అని తెలిసి పడా పడా మాటలు అంటున్నారు ముంగడికి మా జెండానే ఎగురుతుంది ఎట్లా కూడా కమలం జెండానే ఎత్తుకుంటారు అంత విద్యార్థులు కూడా మీరు ఏమి చేస్తున్నారు చెప్పుండ్రి బంగారు తెలంగాణ అని చెప్పేసి మొత్తం బాధార్పాలు చేసి పారేసి తెలంగాణను ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు అని చెప్పేసి బిశ్వాల కామిటీ ఏమో ఇక లక్షల మీద ఇస్తే నువ్వేమో సారు ఇక మొత్తం ఎనభై వేలు తొంభై వేలు తగ్గి తీరేమో మరి తగ్గించిండేమో కానీ మరి తొంభై వస్తాయేమో ఇక మరి ఉద్యోగాలు అన్నలన్న అని చెప్పేసి అన్నలంతా కూడా ఎదురు చూస్తే ఇక పదిహేడు వేల ఉద్యోగాలు పదహారు వేల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు వేస్తే ఎవరికి సరిపోతాయి చెప్పుడు సార్లు అని చెప్పి అంటున్నారు ఇక మళ్ళీ అండ్లు కూడా ఏమున్నదిల్లా ఇక వయో పరిమితి మరి ఎంచుండి సార్లు ఇక రెండేళ్ళు మాకు మంచిగా ఉంటుంది మేము షానద్దుల నుంచి ఎదురు చూస్తున్నాం అని చెప్తే అట్లా కూడా ఇంటలేరు ఇంతగానం ఏమని తయారైపోయింది గవర్నమెంట్ ఎందుకులా అని చెప్పేసి ఒక దిక్కు మొత్తం అంతా కూడా 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 ఇక ఇక మంచిగానే ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు బీజేపీ బీజే పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి లక్ష తొంభై ఒక వేల ఉద్యోగాలు పీఆర్సీ నివేదిక ప్రకారమే ఖాళీ ఉన్నాయన్నారు మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు దాంట్లో ఆర్థిక శాఖ నుంచి ముప్పై వేల ఉద్యోగాలకు అనుమతి తీసుకున్నారు ఆ ముప్పై వేల ఉద్యోగాలలో కూడా ఎక్కువ ఎక్కువ పోలీస్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ నియామకాలే ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టడం పోవడం కారణంగా ఎంతోమంది నైపుణ్యం ఉన్నటువంటి యువకులు చదువుకున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి యువకులు పల్లెల నుంచి పట్టణం దాకా వచ్చి డబ్బులు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి పడిగాపులు కాస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లలో వాళ్ళ వయోపరిమితి వాళ్ళ ఏజ్ దాటిపోయింది వాళ్ళు పదిహేను ఇరవై రోజుల నుంచి చెప్తున్నారు మాకు ఇంకో రెండు సంవత్సరాలు అదనంగా మాకు వయోపరిమితి సడలించండి దీనివల్ల మేము అందరం అర్హులమైతామని చెప్పేసి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తారు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నాం రాత్రి వరకు ఉంచుతున్నారు వాళ్ళను టెరరిస్టులు లాగా చిత్రీకరిస్తున్నారు యువకులందరూ కూడా మాకు నైపుణ్యం ఉంది మేము కేవలం మీ నిర్లక్ష్యం కారణంగా మీ నిర్వాహకం వలన మేము ఉద్యోగ నోటిఫికేషన్లకు మేము అనర్హులుగా మారినాం దయచేసి రెండు సంవత్సరాలు పొడిగించండి అని చెప్తే కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అరెస్టులు చేస్తున్నారు ఉక్కుపాదం మోప్తా ఉన్నారు భారతీయ జనతా యువ వచ్చే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం రెండు సంవత్సరాలు పొడగించండి వయోపరిమితిని సడలించండి దానివల్ల ఎవరికి నష్టం లేదు ఇరవయో తారీఖు వరకు మీకు అప్లికేషన్ డేట్ చివరి తేదీ ఉన్నది వెంటనే దాన్ని కూడా పదిహేను రోజులు పొడగించండి రెండు సంవత్సరాలు అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రత్యక్షంగా నిరుద్యోగుల పక్షాలు మేము పోరాడతాం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టినాం ఈ పోలీసు సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగంలో కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళంతా కూడా ఏజ్ దాటిపోతే వాళ్ళ ఫిట్నెస్ ఉండదని చెప్పేసి మీకు ఫిట్నెస్ కోసం పోలీసు ఉద్యోగాల కోసం మీరంతా శారీరక పరీక్షలు పెడతారు కదా శారీరక పరీక్షల్లో వాళ్ళు పాస్ అయితేనే కదా మీరు కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు తీసుకుంటారు ఇంకా అంతకంటే మించినటువంటి టెస్ట్ ఏమంటుంది రెండు సంవత్సరాలు మీ నిర్వాహకం వల్లనే నష్టపోయారు యువకులంతా కూడా విద్యార్థులందరూ కూడా మీరు రెండు సంవత్సరాలు పొడిగించి తీరాల్సిందే వెంటనే అని చెప్పేసి కూడా భారతీయ జనతా యువ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రేపటి నుంచి పెద్ద ఎత్తున అందోనాక కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతున్నాం అంటే ఉద్యోగాలు అంటే కేవలం పోలీస్ నోటిఫికేషన్లు మాత్రమే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఓన్లీ కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే మిగతా శాఖలకు సంబంధించిన ఎన్నో లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళని కూడా భర్తీ చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు అని చెప్పి భారతీయ జనతా వ్యూహం మొత్తం మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది పీఆర్సీ నివేదిక ఒక సంవత్సరం వరకు కిందటి ఇచ్చినటువంటి నివేదికనే లక్ష తొంభై ఒక్క వేలు మీరు అన్నట్టు ప్రతి నెల రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళని కలుపుకుంటే ఇప్పటికే రెండు లక్షలకు పైగా రెండు రెండున్నర లక్షలు ఖాళీలు ఉన్నాయి వేరే శాఖల్లో కాదు కేవలం పోలీస్ శాఖలో మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేస్తారు అవి కూడా ఎందుకోసం అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ఉద్యమాలు చేస్తారో ఆ ఉద్యమాలను అనగదొక్కడానికి మాత్రమే పోలీస్ శాఖలో ఉద్యమం ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు అందులో కూడా మీరు చేసినటువంటి అలసత్వం కారణంగా నిర్లక్ష్యం కారణంగా చాలామంది నైపుణ్యం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి యువకులు అందరూ కూడా నష్టపోతున్నారు దాంట్లో రెండు సంవత్సరాల వయోపరిమితిని సడలించాలని మేము కోరుతున్నాం మిగతా శాఖల్లో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి వెంటనే వాటి నియామకాల కోసం కూడా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి కూడా భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటాలకు ఇంత ముందు ఇంతకుముందు ఏ విధంగా చేసినమో అంతకు మించిన రెట్టింపు వేగంతో కూడా మేము ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం ఇప్పటికే చాలా రోజులైంది మీరు అనౌన్స్ చేసి కూడా ఎనభై వేల ఉద్యోగాలు అని చెప్పారు ఇప్పటికీ కేవలం ముప్పై వేలకు సంబంధించిన ముప్పై ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొంది మిగతా వాటికి అనుమతి తీసుకొని వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ చేయండి మీరు గీత గత ఎనిమిది సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఏటా ఈ ఉద్యోగాల భర్తీని చేపట్టకపోవడం కారణంగానే ఎంతో మంది అనర్హులు అయ్యారు వాళ్ళ జీవితాలను మీరు నాశనం చేశారు ఇప్పటికైనా సరే మీరు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి భారతీయ జనతా వ్యూహోచి డిమాండ్ చేస్తుంది అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత సేపు కూడా ఈ నిరుద్యోగులే ఉద్యోగాల కోసం ఉద్యమం చేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సహకారమైంది ప్రత్యేక రాష్ట్రం సహకారమయ్యాక నిరుద్యోగులు నిజంగా ఏదైతే ఉద్యమం చేశారో ఉద్యోగుల కోసం అవి నిజంగా వాళ్ళకి చేరాయా ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు యువకులు ఉద్యమాలు చేశారు తెలంగాణ ఉద్యమం కోసం దాదాపుగా పదహారు వందల మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు మేము కాకపోయినా మా తోటి వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా అన్యాయం జరుగుతూ ఉంది ఎనిమిది రా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు ఏదైతే దేనికోసం అయితే పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేమో కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాలను సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రంలో కొలువుల నియామకాలు చేపట్టకపోవడం కారణంగా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది తెలంగాణ యువకులకు విద్యార్థులకు మొత్తం దేశంలో నిరుద్యోగ రేటు శాతం తీసుకుంటే తెలంగాణలో టాప్లో ఉంది తెలంగాణ వచ్చింది తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది అని చెప్పి చెప్పేసి అబద్ధపూ మాటలు చెప్పేటువంటి కేటీఆర్ కేసీఆర్ జాతీయ స్థాయిలో సమగ్ర సర్వే చేస్తే ఉద్యోగం ఎవరైతే నిరుద్యోగ శాతము అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్లలో కంటే కూడా ఎక్కువ నిరుద్యోగ శాతం తెలంగాణలో ఉంది ఇది విషయము ఇప్పటికైనా సరే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇన్నారు కదా మొత్తానికి ము వస్తాయి మాట్లాడనీకి మాకు కూడా వస్తాయి కాకపోతే మేము సంస్కారవంతులము అంత సంస్కార హీనులము అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు ఇక విద్యార్థులకు అయితే చాలా తక్లీఫ్ అవుతున్నది మస్తు అన్యాయం జరుగుతున్నది ఈ ముచ్చట మీద మీరు అంత అనుకో పెద్ద ఉద్యమే చేస్తామేమో అని చెప్పి కొద్ది చెప్తున్నారు మరి చూసుకుంటూ పోవాలి ఏందాక అవుతుంది అని చెప్పేసి మరి విద్యార్థులు అయితే చాలా మంది కోసపడుతున్నారు ఇప్పుడు ఈ పోస్టులు చేయవచ్చు కూడా వయో పరిమితి విషయంలో ఏ చూస్తున్నారు లో ఇవ్వనట్టు ఇవాల్టి మళ్ళా రేపు ఇదివర దాకా మీ తొలి వెలుగు